హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గత కొన్ని రోజులుగా అందరి నోట ఒకే మాట అదే ఆర్ఆర్ఆర్. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అయితే నిన్న నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మన రాజమౌళి గారు తారక్ గారితో అలాగే రామ్ చరణ్ గారితో దిగిన ఒక ఫోటోను సోషల్ వెబ్సైట్లో పెట్టారు. అంతేకాకుండా ఒక చిన్న వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. అదే మన రాజమౌళి గారు ఓకే రెడీ యాక్షన్ రెడీ తారక్ అనే ఎన్టీఆర్ యాక్షన్ అనే వీడియో కూడా బయటకు వచ్చింది. మనం మీరు అందరూ చూసే ఉంటారు. సో అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 300 కోట్లు అండి. మన భారతీయ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డ్. ఎందుకంటే పక్క మన ఎన్టీఆర్ గారు మరో పక్క రామ్ చరణ్ గారు భారీ మల్టీస్టార్ అన్న మూవీ. అందులోనూ మన బాహుబలి తర్వాత రాజమౌళి గారు తీసిన సినిమా కాబట్టి ఆటోమేటిక్గా అందరికీ అంచనాలు ఉంటాయి. సో దాంట్లో తప్పేం లేదు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా కాదు అది, ఈ సినిమా కాదు ఇది, ఈ సినిమా ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఉంటుంది, పీరియాడికల్ సబ్జెక్ట్తో వస్తుంది, ఈ సినిమా పేరు రామ రావణ రాజ్యం అంటూ అప్పుడే కొంతమంది ఫ్యాన్స్ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఇటు మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ కొంతమంది ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే సో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు రెడీ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది అనేది నిన్న ఒక ఆయన పెట్టిన ట్వీట్ వల్ల ఒక చిన్న క్లారిటీ వచ్చింది. అదేంటంటే ఇంతకీ ఎవరైనా ఏంటా ట్వీట్ అనుకుంటున్నారా, సో అలీం హకీమ్ అని ఆయన ఒక హెయిర్ స్టైలిష్. రాజమౌళి గారు సినిమాలో అంటే అంతకుముందు సై సినిమాలో నితిన్ గారికి ఆయన స్టైల్ వర్క్ చేశారన్నమాట. సో అదే విషయాన్ని నిన్న ఆయన ట్వీట్ చేశారు. ఎలా ట్వీట్ చేశారంటే ఈరోజు నేను చరణ్ అండ్ రాజమౌళి గారితో ఉన్నాను. రాజమౌళి గారిని 15 సంవత్సరాల క్రితం కలిశాను. సై సినిమా టైంలో నితిన్కి హెయిర్ స్టైల్ చేయాలని ఆయన నా చిన్న సెలూన్ షాప్కి రావటం నాకు ఇంకా గుర్తుండి అని ఆయన సోషల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. సరే ఓ ఈ మరి ఈ పోస్ట్ చూసి చాలామంది ఇది ఖచ్చితంగా ఇక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది అని ఒక నమ్మకానికి వచ్చేసారు. అయితే ఇంకొంతమంది ఏమో ఇది నిజంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది, అలాగే దీంట్లో రామ్గా మన చరణ్ గారు, రావణుడిగా మన ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు, ఇంకా ఇంకేముంది బీభత్సంగా ఉంటుందని చెప్పేసి ఇక వాళ్ళకి వాళ్ళే మాట్లాడేసుకున్నారు. మరి ఎలా ఉంటుంది అనేది మాత్రం మన రాజమౌళి గారు కానీ లేకపోతే కొన్ని అప్డేట్స్ కానీ వస్తే కానీ తెలియదు, లేదా సినిమా చూసిన తర్వాత కానీ తెలియదు. సో మరి రామ్ చరణ్ గారు తారక్ గారు విడివిడిగా వస్తేనే రికార్డులు బద్దలైపోతాయి. మరి ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి ఈ సినిమా పక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అని అంటున్నారు ఇంకొంతమంది. నిజంగా అలాగే చేస్తే అంతకన్నా సంతోషం అని చెప్పండి. మన తెలుగు సినిమా స్థాయి ఇంకో మెట్టెక్కినట్టే కదా. సో అది మరి ఈరోజు అప్డేటు. ఈ సినిమా మీద కొంచెం క్లారిటీ వచ్చినట్టే అనుకుంటున్నాను. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ చేయాలి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel.